కోవిడ్-19 వ్యాక్సిన్ను రూపొందించడమే లక్ష్యమని ఐసీఎంఆర్ ప్రకటించింది. మరి అంత వేగంగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం సాధ్యమేనా? ఆలోగా ట్రయల్స్ పూర్తి చేయగలరా? అంటే సాధ్యమేనని కొందరు వైద్య నిపుణులు అంటున్నారు. కరోనా మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు వ్యాక్సిన్ ఎప్పుడొస్తుందా అని కోట్లాది మంది ఎదురు చూస్తున్నారు. అంతలోనే ఐసీఎంఆర్ తీపి కబురు చెప్పింది. ఆగస్టు 15 కల్లా కోవిడ్-19 వ్యాక్సిన్ రూపొందిస్తామని ఇటీవలే ప్రకటించింది. అంటే మరో నెల రోజుల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. అయితే ఇంత త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి రావడం సాధ్యమేనా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీనికి పలువురు నిపుణులు సమాధానమిస్తున్నారు. సుదీర్ఘంగా జరిగే వ్యాక్సిన్ ట్రయల్స్ ప్రక్రియలో అసలు పరీక్షలకు పట్టే సమయం తక్కువే. అయితే దానికి సంబంధించిన అనుమతులు, ఇతరత్ర ఫైలింగ్ ప్రక్రియలకే ఎక్కువ సమయం పడుతుంది అని వారు చెబుతున్నారు. ప్రస్తుతం ఐసీఎంఆర్ చేస్తోంది ఆ విధానపరమైన ప్రక్రియలను వేగవంతం చేయడమేనని వివరిస్తున్నారు. కోవాక్సిన్ ను రూపొందిస్తున్న భారత్ బయోటెక్ కు చెందిన ఒక అధికారి కూడా ఇదే విషయాన్ని చెప్పారు. సాధారణంగా మానవ పరీక్షల్లో భాగంగా వ్యాక్సిన్ వేయించుకున్న వారి ఆరోగ్యాన్ని నెల రోజుల పాటు పరిశీలించాల్సి ఉంటుంది. మిగతా సమయమంతా ఎథిక్స్ కమిటీ అనుమతులకు ట్రయల్స్ నిర్వహిస్తున్న శాస్త్రవేత్తలు తమ నివేదికలను డీసీజీఐకు సమర్పించడానికి తదితరాలకు పడుతుంది. కాబట్టి తాము పరీక్షల వరకు నిర్ణీత ప్రోటోకాల్ ప్రకారమే చేస్తామని, నివేదికల సమర్పణ, అనుమతుల వంటి విధానపరమైన అంశాలకు పట్టే సమయాన్ని మాత్రమే తగ్గిస్తామని భారత్ బయోటెక్ ప్రతినిధులు చెబుతున్నారు. మన దేశంలో వ్యాక్సిన్ ట్రయల్స్ కు సంబంధించి అధికారిక రిజిస్ట్రీ అయిన క్లినికల్ ట్రయల్ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా సిటీఆర్ఐకి ఇచ్చిన నివేదికలోనూ భారత్ బయోటెక్ ఇదే విషయాన్ని రాతపూర్వకంగా పేర్కొంది. దాని ప్రకారం కోవాక్సిన్ తొలిదశ పరీక్షల్లో పాల్గొన్న వారిపై ఆ వ్యాక్సిన్ ప్రభావం ఎంత మేరకుంది, అది ఎంతవరకు సురక్షితం, రోగ నిరోధక వ్యవస్థను ఏ మేరకు ఉత్తేజితం చేసింది వంటి వివరాలను భారత్ బయోటెక్ 28 రోజుల తర్వాత సిటీఆర్ఐకి సమర్పించాలి. ఇక ఫేజ్ 2 పరీక్షలను ర్యాండమైజ్డ్ డబుల్ బ్లైండ్ విధానంలో నిర్వహిస్తారు. అంటే పరీక్షల్లో పాల్గొనే వారిని 2 గ్రూపులుగా విభజిస్తారు. ఒక గ్రూపులోని వారికి కోవాక్సిన్ ఇస్తారు, మరో గ్రూపులోని వారికి ప్లాసిబో ఇస్తారు. రెండో దశ పరీక్షల నిర్వహణకు 12 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపున ఆరోగ్యవంతులను ఎంచుకుంటారు. వారికి ఫేజ్ 1 ట్రయల్స్ ఫలితాల ఆధారంగా నిర్ణీత డోసులో మొదటి రోజు, 14వ రోజు అంటే 2 సార్లు వ్యాక్సిన్ ఇస్తారు. రెండో దశలో ఇచ్చిన వ్యాక్సిన్ రోగ నిరోధక వ్యవస్థను ఎంత మేరకు ఉత్తేజితం చేసింది అనే విషయాన్ని 14వ రోజున, 28, 104, 194 రోజుల్లో పరిశీలిస్తారు. ఈ దశలో కూడా దాదాపు నెల రోజుల్లోనే వ్యాక్సిన్ పనితీరుపై ఒక అంచనా వచ్చేస్తుంది. కోవిడ్-19 కు వ్యాక్సిన్ ను అభివృద్ధి చేయడంలో విజయం సాధించిన జైడస్ కాడ్లా కూడా 1000 మందిపై మానవ పరీక్షలకు సిద్దమైంది. ఆ సంస్థ తయారు చేసిన జేకోవ్ డి వ్యాక్సిన్ డిఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్, దాంతో ఈ నెలలోనే మానవ పరీక్షలను ప్రారంభించనున్నట్టు జైడస్ కంపెనీ తెలిపింది. ఆగస్టు 15లోగా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తేవడమే లక్ష్యం అంటూ ఐసీఎంఆర్ పెట్టిన డెడ్ లైన్ పై విమర్శలు రావడంతో ఆ సంస్థ కూడా ఇదే విషయాన్ని ఒక బహిరంగ లేఖ ద్వారా స్పష్టం చేసింది. వీలైనంత త్వరగా పరీక్షలను పూర్తి చేయటమే తమ లక్ష్యమని, అయితే ట్రయల్స్ లో తప్పనిసరైన ఏ ప్రక్రియను వదిలిపెట్టే ప్రసక్తి లేదని వెల్లడించింది. కరోనాకు అడ్డుకట్ట వేసే వ్యాక్సిన్ ను సాధ్యమైనంత త్వరగా అందుబాటులోకి తేవాలన్న ధ్యేయంతో ప్రధాని మోదీ ఉన్నారు అని, అందువల్లే 6 ఏళ్లలో జరగాల్సిన ప్రక్రియను 6 నెలల్లో పూర్తి చేయాలి అన్న లక్ష్యంతో పనిచేస్తున్నామని డ్రగ్ కంట్రోలర్ అధికార వర్గాలు తెలిపాయి. అలాగని పరీక్షలకు అనుమతి పొందిన వైద్య సంస్థలపై ఎలాంటి ఒత్తిడి ఉండదన్నాయి. ఈ కంపెనీలు మానవ పరీక్షలు పూర్తి చేసేందుకు డిసెంబర్ వరకు పట్టొచ్చని, అయితే మొదటి 2 దశల్లో పరీక్షలు విజయవంతమైతే 3వ దశకు వెళ్లాల్సిన అవసరం లేదన్నాయి. అక్టోబర్ నాటికి వ్యాక్సిన్ అందుబాటులోకి రావచ్చు అని భరోసా వ్యక్తం చేశాయి. వ్యాక్సిన్ తయారీలో రకరకాల పద్ధతులను అనుసరిస్తారు. వాటిలో అత్యంత సురక్షితమైంది నిర్వీర్యం చేసిన వైరస్ ను వ్యాక్సిన్ రూపంలో శరీరంలోకి ప్రవేశపెట్టడం. ఈ తరహా వ్యాక్సిన్లను ఇనాక్టివేటెడ్ వ్యాక్సిన్స్ అంటారు. ఐపీవీగా వ్యవహరించే పోలియో వ్యాక్సిన్ ఇలాంటిదే. ఈ వ్యాక్సిన్లను వేయించుకున్న వారికి ఎలాంటి ఇన్ఫెక్షన్లు రావు.
వాక్సిన్ లోని వైరస్లు పూర్తిగా నిర్వీర్యమై ఉండడంతో శరీరంలోకి ప్రవేశించాక తమ సంఖ్యను పెంచుకోలేవు. కానీ వాటి రాకతో రోగనిరోధక వ్యవస్థ మాత్రం ఉత్తేజితమవుతుంది. శరీరంలో యాంటీబాడీలు ఉత్పత్తవుతాయి. భారత్ బయోటెక్ ఉత్పత్తి చేస్తున్న వాక్సిన్ తో ఇన్ఫెక్షన్ రాదు. కాబట్టి కోవాక్సిన్ తో రోగనిరోధక వ్యవస్థ ఎంతవరకు ఉత్తేజితమైంది అనే విషయాన్ని శాస్త్రజ్ఞులు పరిశీలిస్తే సరిపోతుంది అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.